మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, వీధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలపై టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కొల్లు రవీంద్ర నిన్న మచిలీపట్నం జలాల్పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వైసీపీ ఏజెంట్లు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో కల్పించుకున్న పోలీసులు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించారు. దీంతో రవీంద్ర మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట కూడా జరిగింది. గెలుపు కోసం పేర్ని నాని విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు కొల్లు నివాసానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోపక్క రవీంద్ర అరెస్ట్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అమ్మ మీరు